పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయడం ప్రభుత్వ అజ్ఞానానికి నిదర్శనమని మార్కాపురం జిల్లా సదన సమితి సభ్యులు విమర్శించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి నిరసన ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని నినాదాలతో ప్రధాన వీధులలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక తహసీల్దార్ వాడాల వీరయ్యకు వినతిపత్రాన్ని అందజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు. केंद्र एन्निकल संघं प्रति 20 संवत्सरालकु जनाभा गणन आधारंगा पार्लमेंट नियोजकवर्गालनु पुनर्व्यवस्थीकरिस्तू उंटुंदनी काबट्टी वाटि आधारंगा जिल्लाल एर्पाटु अनेदि सहेतुकं कादनी शास्त्रीयत एमात्रं कादनी विमर्शिंचारु. पीआरसी कोसं प्रभुत्व उद्योगुलु चेस्तुन्न आंदोलनलनु गुडिवाडलो मंत्रि कोडालि नानी निर्वहिंचिन क्याचिन व्यवहारं नुंचि प्रजल दृष्टि मल्लिंचडानिकि प्रभुत्वं अर्धरात्रि पूट जिल्लालो विभजन अंशान्नि तेरमीदकु तीसुकुवच्चिंदनि विमर्शिंचारु. जनाभा गणन पूर्ति अय्ये वरकु जिल्लाल सरिह మార్చవద్దని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటు అంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనకు చేసిన విభజనకు ఏ మాత్రం పొంతనలేదని అన్నారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత వాసులు ఆశస్వాస చిరకాల వాంచ మార్కాపురం జిల్లా కేంద్రమేనని మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కనిగిరి దర్శి నియోజకవర్గాలతో జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీని గురించి ఎక్కడా ఏం మాట్లాడడం లేదు. అంటే మా ఓన్లీ మిగతా పక్షాలకే మార్కాపురం దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకే మన మార్కాపురాన్ని కూడా సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మనమందరము సమైక్యంగా ఐక్యమత్యంగా పోరాటం చేయాల్సిన యొక్క అవసరాన్ని నొక్కి వక్కానిస్తూ భావితరాలకు మనము మార్గదర్శకత్వం కావాలి. భావితరాలు మన గురించి గొప్పగా చెప్పుకోవాలి. మార్కాపురం జిల్లా కోసం ఆ తరము పోరాటం చేయబట్టి ఈ తరం మన ముందు సుఖంగా ఉన్నామని భావితరాలు చెప్పుకోవాలన్న కూడా ఇప్పుడున్న తరం ఖచ్చితంగా పిలికిలి బిగించాలి. పోరాటం చేయాల్సిందే. మార్కాపురం జిల్లా తేవాల్సిందే. అప్పటిదాకా విసుగు లేదు, విరామం లేదు. పోరాటమే మనకు శరణ్యంగా మనము పోరాటం చేయాలి. అధికార పక్షాన్ని మనం మనకు తలకెల చేయాలి. అధికారం మనకు ఖచ్చితంగా మనకు మనకు మార్కాపురం జిల్లా మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అఖిల పక్షాలతో ప్రజా సంఘాలతో స్వచ్ఛంద సంస్థలతో వివిధ సంఘాలతో మరి ఈరోజు మార్కాపురం కేంద్రాన్ని జిల్లాగా ప్రకటించాలని మరి ప్రతి ఒక్క నియోజక హెడ్ క్వార్టర్లు కనిగిరి దర్శి మరి మార్కాపురము ఎర్రగొండపాలెము గిద్దలూరు మరి మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాలలో మరి ఈరోజు నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. మరి ఐదు నియోజకవర్గాలను కలిపి ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని కేంద్రంగా జిల్లా చేయాలని మరి మా ప్రధానమైన డిమాండ్. మరి ఇక్కడ పశ్చిమ ప్రాంతమైన మార్కాపురంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మరి విద్య వైద్యం అందుబాటులో లేదు. మరి నిరుద్యోగత మరి ప్రబలమవుతా ఉన్నది. అనారోగ్యం పాండపరి మరి అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. నిరక్షరాస్యత మరి పెట్టాగిపోతా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎవరికైనా ఏదైనా ప్రాణాపాయాన్ని జరిగితే మరి సుమారు 250-240 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మరి ఈ లోపు ఆ ప్రాణం ఉంటుందో పోతుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి మరి గత కాలం కొన్ని ఏళ్ల బట్టి మా తండ్రులు అనుభవించారు, మరి మేము అనుభవించాము, రేపు మా పిల్లలు కూడా మరి ఇది అనుభవించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి మా పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురము మరి సెంటర్ లో ఉంటుంది. కాబట్టి మరి జిల్లా కేంద్రంగా మరి ప్రకటించాలని మరి ఆ ఉద్దేశంతో మరి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు మరి ఈ మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు మరి నిరసనలు ర్యాలీలు రాస్తారోకోలు మరి బంధులు ప్రకటిస్తా ఉన్నాము. కాబట్టి
మరి ఇప్పటికైనా మరి మరి రాష్ట్ర ప్రభుత్వము మరి పునర్విభజనలో భాగంగా మరి 26 జిల్లాలు చేయటము మరి స్వాగతమే. కానీ మార్కాపురం అందులో జిల్లా లేకపోవటము ఇది దుర్మార్గము. ఇక్కడ ప్రాంతము ట్రబల్ ఏరియా. మరి ఎక్కువ దళితులు, గిరిజనులు, ఎస్టీలు మరి ఎక్కువ నివసించేటువంటి వారు, మరి వారికి ఎలాంటి ఇక్కడ సౌకర్యాలు లేవు, మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మరి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, ఉద్యోగ అవకాశాలు రావాలంటే, ఉపాధి అవకాశాలు రావాలంటే మన ప్రాంతానికి మార్కాపురం జిల్లా ఎంతో అవకాశం ఉంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం